నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తి బయటపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ సీట్లు అందించిన జిల్లాల్లో ఒకటైన నెల్లూరులో ఇప్పుడు అనూహ్యంగా అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూపంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తమను పట్టించుకోని తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రెండోసారి జగన్ కేబినెట్ విస్తరణ సందర్భంగా వీరికి చోటు కల్పించలేదన్న అసంతృప్తి వీరిని వేధిస్తోంది. దీంతో తాజాగా వీరు స్వరం పెంచారు. అయితే ముందు ఆనం నియోజకవర్గం వెంకటగిరిలో వైసీపీ వేరొక ఇన్ఛార్జిను నియమించింది. ఆ తర్వాత ఇప్పుడు కోటంరెడ్డి నియోజకవర్గంలోనూ నియమించేందుకు సిద్ధమవుతోంది. దీనికి తోడు వీరిద్దరూ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీని చిక్కుల్లో పడేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఆనం, కోటంరెడ్డి రూపంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న తిరుగుబాటుతో అధిష్టానం ఇరుకున పడుతోంది. దీంతో వీరిద్దరికీ చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇన్ఛార్జీల నియామకంతో వీరిద్దరికీ పొమ్మలు లేక పొగబెట్టేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా వీరిద్దరి తరహాలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా అధిష్టానంపై గొంతు విప్పారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన నియోజకవర్గంలో అధిష్టానం నియమించిన పరిశీలకుడు ధనంజయ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్తోనూ ఆయన తండ్రి వయస్తోనూ తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మరీ ఆయన్ను టార్గెట్ చేశారు. ఏకపక్ష నిర్ణయాన్ని జగన్తోనే తేల్చుకుంటానని కూడా మేకపాటి చెప్పేశారు. దీంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇబ్బందులు పడుతున్న జగన్కు కొత్త సమస్య వచ్చినట్లయింది. ఇక నేతలను సమన్వయం పరచకుండా ధనంజయ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఆరోపించారు. దీన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. పార్టీలో ఇబ్బందులు ఉన్నా, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నా వారిని సర్దుబాటు చేయాల్సిన ధనంజయ రెడ్డి తన వ్యతిరేకులతో కుమ్మక్కయ్యారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఆయన పెత్తనాన్ని తాము సహించమని తేల్చి చెప్పారు. ధనంజయ రెడ్డి వల్ల పార్టీకి తీరని నష్టమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.